పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ముందుగా ప్రధాన దినపత్రికలోని ప్రధాన దినపత్రిక ఈనాడు చూసుకున్నట్టయితే గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన వార్తను ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించింది. దక్కని ఆధిక్యం, విస్పష్ట మెజారిటీకి దూరంగా పార్టీలు, అతిపెద్ద పక్షంగా తెరాస, బలం పెరిగిన కమలం, మజ్లిస్ కోట పదిలం, కాంగ్రెస్ డీలా అనే వార్తను మనం ఇక్కడ ప్రధానంగా చూస్తున్నాం. ఓకే, తెరాస మేయర్ వ్యూహం ఏంటో అనే వార్తను ఇక్కడ ప్రచురించింది. ఇక పోయిన గ్రేటర్ ఎన్నికలకు ఫలితాలకు ఇప్పటికీ టీఆర్ఎస్ 55 స్థానాలు సాధిస్తే బీజేపీ 48 స్థానాలు సాధించింది. ఇక దీన్ని విశ్లేషించడానికి మన రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ రమేష్. గుడ్ మార్నింగ్ విద్య. ఓకే, గ్రేటర్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు మీరు ఊహించారా, అంటే ఇలాగే వస్తాయని ఊహించారా? విద్య, ఊహించారా అని చెప్పుకొస్తే చాలా మంది కామన్ పీపుల్ చాలా రకరకాల అంచనాలు వేసుకుంటారు, రకరకాలుగా సర్వే పోల్స్ నమ్మడం. కొంతమంది ఈ ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం కొంచెం తారుమారయ్యాయని చెప్పుకోవాలి. చాలా వరకు సర్వే సంస్థలు కూడా తెరాసాకు స్పష్టమైన ఆధిక్యం వస్తుందని విశ్లేషించారు చాలామంది, బట్ ఆ ఎగ్జిట్ పోల్స్ మాత్రం తారుమారయ్యాయని చెప్పుకోవచ్చు. బట్ ఏ పార్టీకి ఆ పార్టీ ఈ మొత్తంలో ఒక ఎంఐఎం బీజేపీ మాత్రమే వాళ్ళ టార్గెట్ని రీచ్ అయినట్టు తెలుస్తుంది. రైట్, ఏంటంటే గతంతో పోలిస్తే భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా పుంజుకుంది. 4 సీట్ల నుంచి 48 సీట్ల కంటే అది తక్కువ మెజార్టీ ఏం కాదు. మొత్తానికి ఈ ఎలక్షన్ ప్రచారంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నామని చెప్పారు, ప్రచారం చేశాడు. అది ప్రచారంలో సహజం, బట్ వాళ్ళు అనుకున్న టార్గెట్ను రీచ్ అయ్యారని వాళ్ళు చేసుకుంటున్న సంబరాలను బట్టి చూస్తే తెలుస్తుంది. మొత్తానికి 48 సీట్లు వచ్చినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంది. దట్ మీన్స్ వాళ్ళు ఇంటర్నల్గా వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ని వాళ్ళు రీచ్ అయ్యారు. అట్ ఏ టైమ్ తెరాస టీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో సంబరాలకు కాస్త దూరంగా ఉన్నట్టు తెలిసింది. అంటే పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు వాళ్ళు సంబరాలు చేసుకున్నప్పటికీ మధ్యాహ్నం నుంచి సాయంత్రంలోగా వాళ్ళు సంబరాలకి చాలా దూరంగా ఉన్నారు. దట్ మీన్స్ వాళ్ళు పెట్టుకున్న 100 టార్గెటే కానీ, లేదంటే ఒక స్పష్టమైన ఆధిక్యత సింగిల్ మెజార్టీ పార్టీ, ఐ మీన్ వాళ్ళే సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నారనే అంచనాలు మాత్రం వాళ్ళు అందుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు సంబరాలకు దూరంగా ఉన్నారు. అట్లా కేటీఆర్ గారు కూడా ఆ సందర్భంగా చెప్పినట్టే తెలుస్తుంది. ఎందుకంటే మేము అనుకున్న టార్గెట్ని రీచ్ కాలేకపోయాము, ఇంకో 20-25 సీట్లు ఎక్కువ వస్తాయని కూడా మేము అంచనా వేసుకున్నాం, బట్ అది రీచ్ కాలేకపోయాము అని కేటీఆర్ గారే స్వయంగా, రైట్, బండి సంజయ్ గారు, రైట్, ఓకే వస్తున్నా, అక్కడికే వస్తున్నాను. కేటీఆర్ గారు మాత్రం మేము అనుకున్న టార్గెట్ రీచ్ కాలేకపోయాము, ఒక 10-15 చోట్ల స్వల్ప మెజార్టీతో కూడా సీట్లు మిస్ అయ్యామని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం చూస్తున్నాం. అట్లాగే రైట్ చాలా రైట్ అక్కడే. ఇక భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే బండి సంజయ్ మాట్లాడుతూ ఇక గ్రేటర్ పతనంతో టీఆర్ఎస్ పతనం మొదలైంది, గ్రేటర్ ఫలితాలతోటే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా జెండా పాతుతామని చెప్పేసి కూడా వాళ్ళు ఒక కాన్ఫిడెన్స్ పెరిగింది భారతీయ జనతా పార్టీలో 4 నుంచి 48 సీట్ల కంటే. సరే, ఏది ఏమైనా చివరిగా ఇది ఒక రకంగా మంచిది అనుకోవాలి. ఒక బలమైన ఆపోజిషన్ అనేది ఉంటే ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందని ఆలోచించాలి మొత్తానికి. అట్లాగే ఈ ఎంఐఎం పార్టీ ఈ ఓవరాల్గా ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రధానంగా చర్చకు వచ్చింది భారతీయ జనతా పార్టీ 4 సీట్ల నుంచి 48 సీట్లకు పుంజుకోవడం ఒక పాయింటు, అండ్ టీఆర్ఎస్ ఎక్కువ సీట్లు 99 స్థానాల నుంచి ఇట్లా తక్కువ స్థానాలకు పడిపోవడం ఒకటి. ఈ రెండింటి మధ్యలో ఈ అన్ని ప్రధాన రాజకీయ పార్టీల మధ్యలో ఒక ఎంఐఎం ఏ గొడవ లేకుండా ఎట్లాంటి అంచనాలు పెరగడము తగ్గడము కాకుండా వాళ్ళకున్న సిట్టింగ్ స్థానాలన్నీ కాపాడుకుంది. సో మొదటి నుంచి కూడా మజ్లిస్ పార్టీ తన స్థానాన్ని ఎప్పుడు పదిలం చేసుకుంటూ వస్తుంది, ఇప్పుడు కూడా అదే రిపీట్ చేసింది. ఏదైతే 44 స్థానాలు ఏవైతే ఉన్నాయో సిట్టింగ్ స్థానాలు, మళ్ళీ వాటిలో అది తిరిగి జెండా పాతింది. సో దట్ మీన్స్ ఎవరు మజ్లిస్ ఫస్ట్ నుంచి అనుసరిస్తున్న విధానమే అది. ఎవరు అధికారంలోకి వచ్చినా, ఎవరు అధికారంలోకి పోయినా, పార్టీలు మారినా, ఏది మారినా వాళ్ళ స్థానాలు వాళ్ళకు ఉంటే వాళ్ళ స్థానాలు వాళ్ళు గెలుస్తారు. అల్టిమేట్గా ఇప్పుడున్న పరిస్థితుల్లో తెరాస పార్టీ సొంతంగా మేయర్ పీఠాన్ని తగ్గించుకునే అవకాశం లేదు. ఎక్స్ ఆఫీషియోస్ ఉన్నారు అని చెప్పేసి ముందు నుంచి ఒక కాన్ఫిడెన్స్ తోటి ఉన్నప్పటికీ ఎక్స్ ఆఫీషియోని కలుపుకున్నా కూడా అంత పటిష్టంగా లేదని చెప్పుకోవాలి. ఇంకా సంక్లిష్టంగానే ఉన్న అవకాశాలు అనుకోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక మద్దతు అనేది కావాలి మిగతా పార్టీలు. ఇక మిగతా పార్టీల విషయానికి వస్తే ఎంఐఎం మాత్రమే వాళ్ళకి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎట్లయినా అవసరం కాదు, ఎంఐఎం ఎలాగూ మద్దతు ఇస్తుంది కదా. ముందు నుంచి తెలిసిన విషయమే తెరాస ఎంఐఎం అనేది ఇప్పుడు వేరువేరుగా పోటీ చేసినప్పటికీ అవి రెండు మిత్రపక్షాలుగానే ఉన్నాయి. ఖచ్చితంగా ఎంఐఎం భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేసే అవకాశం 100% లేదు. ఖచ్చితంగా వాళ్ళు తెరాస పార్టీకే సపోర్ట్ చేస్తారు. సో వాళ్ళ మద్దతుతోటి వీళ్ళు ఖచ్చితంగా మళ్ళీ మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక మరో ప్రధాన శీర్షికను ప్రచురించింది 8న భారత్ బంద్,
నేడు మరో విడత చర్చలు. డిమాండ్లు అంగీకరించకపోతే ఆందోళన ఉధృతం. ఢిల్లీ దిర్మద్దానికి యోచన, రైతు నాయకుల నిర్ణయం. రాజధానిలో కొనసాగుతున్న ట్రాఫిక్ కష్టాలు అంటూ ప్రధాన వార్తను ప్రచురించింది. ఇక కేంద్రం వ్యవసాయ చట్టాలపై పోరుకు దిగిన రైతుల కోసం ఆహారం సిద్ధం చేస్తున్న దృశ్యం మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే రైట్ రమేష్, చెప్పండి, ఈ ఆందోళన వెనకాలన్న అంటే ఈ ఆందోళన ఏమైనా ముగించే అవకాశం ఏమైనా ఉందంటారా, ఇంకా ఇలాగనే ఉధృతం? ఒక విద్య, ఈ ఆందోళనలు ఎప్పుడు ముగుస్తాయి అంటే నిజంగా ఎవరికి కూడా క్లారిటీ లేని పరిస్థితి. ప్రతిరోజు ఇప్పటికీ 7-8 రోజులుగా కంటిన్యూగా మనం చర్చలు చేస్తూనే ఉన్నాం. ప్రతిరోజు అక్కడ ఆందోళనలు పెరుగుతున్నాయే తప్ప తగ్గే పరిస్థితి కనబడట్లేదు. ఈ చర్చలు ఆ చర్చలు అంటూ ప్రతిరోజు మరో విడత చర్చలు అనే వార్తను మనం ప్రతిరోజు చూస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మరి ఆ చర్చలలో ఏం చేస్తున్నారు, ఏం డిస్కస్ చేస్తున్నారు, రైతుల డిమాండ్లు ఎంతవరకు పరిష్కరించలేకపోతున్నారు, మరి అవి సాధ్యాసాధ్యాలు ఏమైనా ఆలోచిస్తున్నారా లేదా, బట్ ఏది ఏమైనా ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది రైతులకు సంబంధించి. ఈ రోజు రోజుకు అంతకంతకు మద్దతు పెరుగుతుంది తప్ప ఆ మద్దతు తగ్గుతున్న పరిస్థితి చూస్తలేము. లేదంటే 8 నాడు బంధుకు పిలుపునిచ్చారు, అట్లాగే 7 క్రీడాకారులకు సంబంధించిన పథకాలు కూడా వాళ్ళు వాపసు ఇచ్చేయాలని నిర్ణయం కూడా తీసుకున్నట్టు తెలుస్తుంది. ట్రాఫిక్ కష్టాలు కూడా ఇక్కడ ఇబ్బంది, రైతులు ఢిల్లీ దిగ్బంధానికి కూడా యోచిస్తున్నట్టు తెలుస్తుంది. అంటే ఇది ఇంకా తీవ్ర రూపం దాల్చుతున్న పరిస్థితి. మొత్తానికి ఒకటే విద్య, ఏది ఏమైనా రైతుల కష్టాలు తీర్చాలి, వాళ్ళకు వాళ్ళ డిమాండ్లు ఎంతో కొంత పరిష్కరించి వాళ్ళకు సమాధానం చెప్పినట్లయితే ఈ ఆందోళన విరమించే అవకాశం ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాం, మనం ఇంట్లో అమ్మ అన్నం వండి పెడుతుంది, మనం వండి హాల్లో కూర్చోండి డిస్కషన్ చేసి అమ్మ కావాల్సింది ఏదో ఇవ్వకుండా మనం ఇక్కడే టైం పాస్ చేస్తే ఆకలి మనకే అవుతుంది. అంటే అట్లనే రైతులకు కావాల్సింది ఏదో క్లియర్ చేస్తే కనుక రైతులు వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్ళిపోతారు, వాళ్ళ ఊర్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు వ్యవసాయం మీద పడతారు. రైతులందరూ రోడ్ల మీద ఇన్ని రోజులు ఖాళీగా ఉండడం దేశానికి మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. ఆ రైతులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించి రైతులను వాళ్ళ వాళ్ళ పనులకు పంపిస్తే చాలా బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేయాల్సింది. మరో వార్త, పిసిసి చీఫ్ ఉత్తమ్ రాజీనామా, కొత్త అధ్యక్షుడిని నియమించాలని ఏఐసిసికి లేఖ రాసినట్టు వార్తను చూస్తున్నాం. ఇక గ్రేటర్ ఫలితాల అనంతరం ప్రకటించిన విషయాన్ని వార్తను మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక రైట్ రమేష్, చెప్పండి, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా వెనకాలన్న ఏమంటారు? ఈ రాజీనామా అంశాన్ని ఎట్లా చూడాలి అని చెప్తే కనుక విద్య, మొత్తానికి ఈ గ్రేటర్ ఫలితాల మీద బాధ్యత వహిస్తూ ఏఐసిసికి లేఖ రాశారు, ఈ రాజీనామా అంశాన్ని ప్రస్తావించారని కనుక వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇది కేవలం నేను అనుకున్నట్లేదు, అసలు ఈ గ్రేటర్ ఫలితాలకు బాధ్యత వహిస్తూనే ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు మాత్రం నేను అనుకోవట్లేదు, నా వ్యక్తిగత అభిప్రాయం. మొత్తానికి ఈ పిసిసి చీఫ్గా ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి గురించి కూడా కాంగ్రెస్ పార్టీ తగిన ఫలితాలు ఏదైతే ఏవైతే ఫలితాలు వాళ్ళకు అనుకున్న ఫలితాలు వాళ్ళు సాధించట్లేదు, కాంగ్రెస్ పార్టీ అంతకంతకు దిగజారిపోతుంది, అధపాదాలానికి చేరిపోతుంది అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో, అట్లాగే టీఆర్ఎస్ పార్టీకి కొంచెం ఫేవర్గా నడుస్తున్నారు, అంత అగ్రెసివ్గా ఎట్లాంటి కార్యక్రమాలు చేయట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతున్న అంశాలు ఇవి. చాలా రోజుల నుంచి కూడా ఆయన అధినాయకత్వం మీద చాలామంది అసంతృప్తితోటి ఉండడం, పార్టీలో సీనియర్స్ ఒక వర్గం అయిపోవడం, కొత్తగా పిసిసి రేస్లోకి రేవంత్ రెడ్డి రావడం, వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి పిసిసి చీఫ్ ఎట్లా ఇస్తారని కాంగ్రెస్లో ఉన్న ఇంకా మిగతా సీనియర్స్ కొంచెం వాళ్ళ దగ్గర ఇంకో రకమైన వర్షన్ ఉండడంతో కాంగ్రెస్ పార్టీలో ఈ పిసిసి చీఫ్కి సంబంధించిన చర్చ చాలా రోజుల నుంచి నడుస్తుంది. ఇది మొత్తానికి ఈ అంశం ఈ జిహెచ్ఎంసీ ఫలితాలతో తేలిపోతున్నారని నేను అనుకుంటున్నాను. మొత్తానికి పిసిసి చీఫ్ను ఖచ్చితంగా మార్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి, మరి అది రేవంత్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఏమైనా రైట్ ఉండొచ్చు ఉండకపోవచ్చు విద్య, మనం దాన్ని 100% చెప్పలేము. బట్ ఇస్తే ఒక అగ్రెసివ్ లీడరు, ఇప్పుడు అగ్రెసివ్ రాజకీయాలు నడుస్తున్నాయి, కేసీఆర్తో మొదలైంది అది, కేసీఆర్ అగ్రెసివ్గా మాట్లాడడం, ఆయన మాట శైలి అయితే ఏంది, ఆయన వేష భాష ఆయన వ్యవహరించే తీరు బట్టి ఆయన ఒక రకమైన అగ్రెసివ్ లీడర్గా మన తెలంగాణలో ఉన్నాడు. ఆయన తర్వాత అదే స్థాయిలో బండి సంజయ్ని తీసుకొచ్చారు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా మంచి ఫలితాలను చూస్తుంది బండి సంజయ్ తీసుకురావడంతో. బండి సంజయ్ అయితేనేమి, అరవింద్ అయితేనేమి, రఘునందన్ రావు అయితేనేమి, ఇట్లా భారతీయ జనతా పార్టీ కూడా ఒక అగ్రెసివ్ లీడర్స్ తోటి ఇప్పుడు మళ్ళీ ముందుకొచ్చిన పరిస్థితి. అంటే దేశవ్యాప్తంగా అగ్రెసివ్ రాజకీయ నాయకుల హవా నడుస్తుంది, అగ్రెసివ్గా మాట్లాడిన వాళ్ళకి పట్టం కడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదేమైనా ఇప్పుడు అలాగే కాంగ్రెస్లో అది లోపించింది, అంత అగ్రెసివ్గా మాట్లాడే రాజకీయంగా చాలా సీనియర్స్ ఉండడము, ఇంకా ఆ మూస ధోరణిలో ఉండడము, అంత అగ్రెసివ్గా ఆలోచన చేయకపోవడం, ఇట్లా వెనుకబడుతుందని అనుకోవచ్చు ఖచ్చితంగా కాంగ్రెస్. అంత అగ్రెసివ్గా తిప్పికొట్టే పరిస్థితులు మాత్రం లేరు. ఇప్పుడు ఇదివరకు బీజేపీ ఎక్కడ ఉండేది తెలంగాణలో, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది పరిస్థితి, కాంగ్రెస్ ఏ పరిస్థితిలో ఉండేది, ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చింది. సో ఇట్లాంటి పరిస్థితిలో మార్పులు జరగాలంటే నాయకత్వంలో మార్పులు జరగాలి, వాళ్ళకు ఒక కొత్త జోష్ నింపాలి. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే దుబ్బాక ఎలక్షన్స్ ప్రచారంలో కానీ, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ ప్రచారంలో కానీ భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయి నాయకులందరూ తీసుకొచ్చి ప్రచారం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం.
సో వాళ్ళు అక్కడ నుంచి తీసుకురావడంతో పాటు ఇక్కడున్న నాయకులు పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కూడా అంతే జోరుగా ప్రచారం చేసిన పరిస్థితి చూసాం మనం. కాంగ్రెస్ విషయానికి వచ్చేసరికి చాలా డిఫరెంట్ గా ఉంది. ఉన్నే తక్కువ సీట్లు, తక్కువ ప్రభావం, వాళ్ళు పోయినసారి ఉన్నదానికంటే ఇప్పుడు సాధించుకోలేకపోయారు. వాళ్ళు ప్రచారంలోనే వెనుకబడ్డారనే ఒక టాపిక్ అక్కడ నుంచి ఎలక్షన్స్ ముందు నుంచి నడిచిన పరిస్థితి. అదే వాళ్ళు జాతీయ స్థాయి నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేయడంతో పాటు ఇక్కడ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు కూడా అదే స్థాయిలో ప్రచారం చేస్తుంటే కనుక ఇంకొంచెం మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం లేకపోలేదు. సో ఇది మారుస్తారనే అవకాశం ఇప్పుడైతే ఈ జిహెచ్ఎంసీ ఫలితాలతోటి ఈ పిసిసి చీఫ్ కొత్త పిసిసి చీఫ్ మాత్రం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరో వార్త, భాజపా ఎదగకుండా నివారిస్తాం, కార్పొరేటర్లతో చర్చించి మేయర్ పై నిర్ణయం తీసుకుంటాం, కేసీఆర్ వైఖరి ఏంటో చూస్తాం, అసయోద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు అంటూ వార్తను ప్రచురించింది. ఓకే రైట్ రమేష్, చెప్పండి అసయోద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలు ఎలా అర్థం చేసుకోవచ్చు? ఓకే రైట్, విద్యా మజ్లిస్ పార్టీకి సంబంధించి అసయోద్దీన్ ఓవైసీ గారి వ్యాఖ్యలు నిజంగా అంటే ఇప్పుడు ఆయన ఇట్లా అనడానికి ఆయనకు అంత కాన్ఫిడెన్స్ అంత స్ట్రాంగ్గా ఉన్నాడు అంటే మొదటి నుంచి సహజంగానే ఎంఐఎం హైదరాబాద్లో అప్పర్ హ్యాండ్లో ఉంటుంది. ఈసారి ఇంకా స్ట్రాంగ్గా ఫోల్డ్ చేశారు. ఈసారి ఫలితాలను చూసినట్లయితే తెరాస ఎక్కడో 99 ప్లేసెస్ కార్పొరేట్ స్థానాల నుంచి 55 స్థానాలకు పడిపోవడం, భారతీయ జనతా పార్టీ ఇప్పుడిప్పుడే వచ్చి 4 స్థానాల నుంచి 48 స్థానాలకు పోవడం, ఇక్కడ అందరిలో హెచ్చుతగ్గులు ఉన్నాయి. ఎప్పుడు ఏ పార్టీ వస్తుందో ఏ పార్టీ పోతుందో తెలియని పరిస్థితిలో ఎంఐఎం పార్టీ మట్టుకు వాళ్ళ సిట్టింగ్ స్థానాలను ఎప్పుడు వాళ్ళు ఫదిలంగా కాపాడుకుంటూ వస్తారు. సో ప్రభుత్వాలు ఎన్ని మారినా ఎన్ని పార్టీలు వచ్చినా మజ్లిస్ యొక్క మద్దతు అనేది ఖచ్చితం అనే పరిస్థితి మాత్రం నెలకొంటుంది. సో వాళ్ళ మజ్లిస్ కోటను మాత్రం ఎవరు ఇంతవరకు దాన్ని టచ్ చేసిన పరిస్థితి కనబడట్లేదు. హైదరాబాద్లో వాళ్ళదే అప్పర్ హ్యాండ్ అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇంకా కేసీఆర్ వైఖరి ఏంటో చూస్తామనే వ్యాఖ్యలు నిజంగా మనం ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే. అంటే ఆ వ్యాఖ్యలు వింటేనే అర్థమైపోతుంది మా నిర్ణయాలను కూడా ఖచ్చితంగా కేసీఆర్ గౌరవించాలి, గౌరవించినప్పుడే మళ్ళీ మద్దతిస్తామని. పోయినసారితో పోలిస్తే ఈసారి ఇంకా మజ్లిస్ కొంచెం కఠినంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వై బికాస్ లాస్ట్ టైం అంటే టీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పీఠాన్ని దక్కించుకుంది. సో వాళ్ళు కొంచెం మెతక వైఖరి అవలంబించారు ఎంఐఎం పార్టీ వాళ్ళు, ఇప్పుడు మాత్రం వాళ్ళకి అవసరం లేదు. సో తెరాసాకి సొంతంగా మేయర్ పీఠం దక్కించుకునే అవకాశాలు కొంచెం సంక్లిష్టంగా మారడంతో ఎంఐఎం మద్దతు అనేది కంపల్సరీ కావడంతో ఎంఐఎం ఖచ్చితంగా టీఆర్ఎస్కే మద్దతు ఇస్తుంది. అయినప్పటికీ 44 స్థానాలతోటి సిట్టింగ్ స్థానాలతోటి దాదాపుగా టీఆర్ఎస్ దగ్గరలో ఉన్నారు, పెద్ద తేడా వ్యత్యాసం ఏం లేదు. అంటే మేయర్ పదవి ఎంఐఎంకి ఇచ్చే అవకాశం కాస్త కఠినంగానే ఉండే అవకాశాలు అనిపిస్తుంది. ఎంఐఎం వాళ్ళకు ఇంకేదైనా వాళ్ళు ఏది అడిగినా చేయాల్సిన పరిస్థితి. సో మేము మీకు మద్దతు ఇవ్వాలంటే ఇంకేదైనా కొత్త షరతులు ఏమైనా పెట్టవచ్చు, ఇంకేదైనా చేసే అవకాశం మాత్రం ఎంఐఎం ఖచ్చితంగా ఉంది. సో దీని ఓవరాల్ ఫలితాలను బట్టి చూస్తే ఎంఐఎం అనేది స్ట్రాంగ్ పొజిషన్ ఉంది మిగతా అన్ని పార్టీతో పోలిస్తే. మరో వార్త, వైద్య సిబ్బంది వృద్ధులకే తొలి ప్రాధాన్యం, వ్యాక్సిన్ ముంగిట భారత్, మరికొన్ని వారాల్లోనే అందుబాటులోకి టీకా అంటూ వార్తను ప్రచురించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి ధర నిర్ణయం, అఖిలపక్ష భేటీతో ప్రధాని మోడీ స్పష్టీకరణ అనే వార్తను చూస్తున్నాం. రైట్ రమేష్, చెప్పండి వైద్య సిబ్బందికి వృద్ధులకే టీకా ఫస్ట్ అంటున్నారు, అంటే దీన్ని మనం ఎంతవరకు స్వాగతించవచ్చు? ఒకరి విద్య ఖచ్చితంగా వైద్య సిబ్బంది వృద్ధులకే తొలి ప్రాధాన్యం అనే అంశం కనుక ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిన అంశమే. ఏంటంటే ఈ కరోనా వల్ల ఎక్కువగా ఎఫెక్ట్ అయింది అంటే ఎప్పుడు కరోనా రోగులను ట్రీట్ చేస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీని వదిలేసి ఎక్కువ డైరెక్ట్ రోగులతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఈ వైద్యులకు ఇవ్వడం అనేది ఖచ్చితంగా మనం హర్షించదగ్గ విషయమే, ఖచ్చితంగా మద్దతు ఇవ్వాల్సిందే. దాంతోపాటు వృద్ధులు కూడా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు, వృద్ధులు కొంచెం ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది అండ్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళు ఇబ్బందులు పడి ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితి వస్తాము. సో మొత్తంగా వైద్యులకు వృద్ధులకు ఈ వ్యాక్సిన్ ముందుగా ఇవ్వడం అనేది ఖచ్చితంగా స్వాగతించాల్సిన నిర్ణయమే. ఇక ధర నిర్ణయాలు ఎట్లా, ధరకు సంబంధించిన నిర్ణయం ఎట్లా తీసుకుంటారు, రాష్ట్రాలతో చర్చించిన తర్వాత ఈ వ్యాక్సిన్ సంబంధించిన ధర నిర్ణయిస్తామంటున్నారు, అట్లాగే మరికొద్ది వారాల్లో అంటున్నారు, ఇది చాలా రోజుల నుంచి మరికొద్ది వారాల్లో మరికొద్ది నెలల్లో మరో సంవత్సరంలో అంటూ వస్తున్నారు. సరే మొత్తానికి ఏదేమైనా దానికి సంబంధించిన సైంటిస్టులు దాని గురించి కృషి చేస్తూనే ఉన్నారు, వ్యాక్సిన్ డెవలప్మెంట్ కోసం కష్టపడుతూనే ఉన్నారు, వాళ్ళేమో నిర్విరామంగా కష్టపడుతున్నారు, దాంట్లో ఎట్లాంటి వేరే ఆలోచన లేదు. మొత్తానికి ఈ వ్యాక్సిన్ త్వరగా రావాలని, అది ఖచ్చితంగా వృద్ధులకి వైద్యులకి ఇవ్వాలని, ఈ మొత్తానికి ఈ కరోనా అనే మహమ్మారి అనేది ఖచ్చితంగా దేశాన్ని వదిలిపెట్టి పోవాలని కూడా మనం అందరికి కోరుకోవాలి. ఈ ఇట్లాంటి ఈ భయాల నుంచి ఈ రోగం నుంచి మన అందరికి విముక్తి కలగాలని ఖచ్చితంగా కోరుకోవాలి. మరో దినపత్రిక ఆంధ్ర చూసుకున్నట్టయితే కారు బేసారు, భాగ్యనగరంలో విరబూసిన కమలం,
దుబ్బాక తర్వాత కారుకు మరో దెబ్బ అంటూ వార్తను ప్రధానంగా ప్రచురించింది. నిరాశ చెందక్కర్లేదు అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ వార్త చూస్తున్నాం. 12 నుంచి 15 స్థానాల్లో స్వల్ప తేడాతో ఓడాం, మరో 20 నుంచి 25 వస్తాయని ఆశించాం, ఫలితాలను సమీక్షించారు కేటీఆర్ గారు. ఇక్కడ ప్రధాన వార్తను చూస్తున్నాం. ప్రమాదం మీద ప్రమాదం, వెంట వెంటనే విరుచుకుపడ్డ మృత్యువు, అదుపు తప్పి డ్రైవర్ను ఢీకొన్న కారు అనే వార్తను ఇక్కడ చూస్తున్నాం. కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్, రాష్ట్రాలతో చర్చించి ధర నిర్ణయం, తయారీ దశలో 8 వ్యాక్సిన్లు, అఖిలపక్ష భేటీతో ప్రధాని ప్రకటన అనే వార్తను ఇక్కడ చూస్తున్నాం. ఈ నెల 8 భారత్ బంద్, నేడు ద్వేషవ్యాప్త ఆందోళన, 9 రోజులకు చేరిన నిరసనలు అనే వార్తను ఇక్కడ చూస్తున్నాం. రైట్, ఇవి ఇవాళ ప్రధాన శీర్షికలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TS24 న్యూస్. ఆత్మ గౌరవ ప్రతీక.